శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మనస్ఫూర్తిగా మీకు పార్టీ తరఫున వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక రాజకీయ కుటుంబంలోకి మీరు వచ్చారు దశ. మీ తండ్రిని మీరు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది ఆ రోజు కోన ప్రభాకరరావు గారితో. 5 సంవత్సరాల్లో వారు పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశారు, స్పీకర్గా పనిచేశారు, అదే మరి ఫైనాన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. అందులో కూడా దశ ఆ రోజైతే వారిని దగ్గర నుంచి చూశాం. చాలా సమర్థవంతంగా సమయస్ఫూర్తితో పనిచేసే వ్యక్తి. రెండోది కూడా నిర్మోహమాటంగా ఏ విషయం వచ్చినా చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా ముందుకు పోయారు. అంతేకాకుండా విలువలతో కూడిన రాజకీయం కోసం వారు ఎప్పుడూ పనిచేశారు. అందుకనే వారిని చూస్తే దశ ఈ 3-4 పదవులే కాకుండా జాతీయ స్థాయిలో గవర్నర్గా అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర కానీ, సిక్కిం కానీ, పుదుచ్చేరి కానీ, ఇక్కడ కూడా వారు గవర్నర్గా పనిచేశారు. వారిలో నేను ఎప్పుడూ చూసేవారిని ఒక తపన, సామాజిక బాధ్యత, ఏదో చేయాలనే ఆలోచన నిరంతరం వరకు ఉండేది. అలాంటి ఒక కుటుంబం చూసిన మీరు, మిమ్మల్ని కూడా కొన్ని రోజులుగా నేను దగ్గరనే చూస్తున్నాను. మీరు కూడా ఒక సింపుల్గా ఉండడం, ఏదో చేయాలని తాపత్రం ఉండడం, ప్రజాసేవ కోసం ముందుకు పోవడం ఎన్ని చూస్తున్నాం. అలాంటి మీ ఎంపిక పట్ల చాలా మేమందరం కూడా మా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాం. ఒక విలువలు కాపాడంలో మీ తండ్రి గారు ఏ విధంగా చేశారో అదే కోవలో మీరు ముందుకు పోవాలని, ఇక్కడి నుంచి మీ రాజకీయ జీవితం కూడా ఉన్నతమైన రాజకీయ జీవితం ఉండాలని, మీకు అన్ని విధాల పంతులు సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మీకు అభినందనలు. ధన్యవాదాలు. లీడర్ ఆఫ్ ది హౌస్.